हाई गाइस, वेलकम टू माई चैनल। दिस इज मनोज। गाइस, इन दिस वीडियो आई एम गोइंग टू एक्सप्लेन अबाउट हाउ टू फाइंड पोस्ट ऑर्डर बाई यूजिंग इन ऑर्डर एंड प्री ऑर्डर। ओके, इन ऑर्डर अंड प्री ऑर्डर ने बेस చేసుకొని पोस्ट ऑर्डर ने ఎలా కనుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం। ఎగ్జాంపుల్ తీసుకోండి। ओके, ఎగ్జాంపుల్ చూడండి గైస్। ఇన్ ఆర్డర్ కి R N T O K A X B M Z Y అనేది ఎగ్జాంపుల్। प्री ऑर्डर की एम के एन आर ओ टी एक्स ए बी जेड वाई। ओके, इन ऑर्डर अंटे ए फॉर्म एल पी आर। प्री ऑर्डर अंटे पी एल आर। ओके, इंदुलो एमो पेरेंट अनेदी मध्यलो उंडिद्दी, इन ऑर्डर लो पेरेंट अनेदी मध्यलो उंडिद्दी, प्री ऑर्डर लो पेरेंट अनेदी फर्स्ट उंडिद्दी। ओके, स्टेप वन। ओके, ఇప్పుడేం చేయాలి మనం? ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్ ని బేస్ చేసుకొని పోస్ట్ ఆర్డర్ అనేది కనుక్కోవాలి। స్టెప్ వన్ ఏం చేయాలి? దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రీ ఆర్డర్ అయినా, ఇప్పుడు మనం ప్రీ ఆర్డర్ కనుక్కోవాలైనా పోస్ట్ ఆర్డర్ కనుక్కోవాలైనా మనకి ఇన్ ఆర్డర్ అనేది ఉండాలి। ఓకే, పోస్ట్ ఆర్డర్, ఇప్పుడు మనం పోస్ట్ ఆర్డర్ కనుక్కోవాలనుకో మనకి ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్ ఉండాలి, ప్రీ ఆర్డర్ కనుక్కోవాలనుకో ఇన్ ఆర్డర్ పోస్ట్ ఆర్డర్ అనేది ఉండాలి। ఓకే, ఇప్పుడు మనం ఏది కనుక్కోవాలన్నా మనకి ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్ ఇన్ ఆర్డర్ పోస్ట్ ఆర్డర్। ఓకే, ఇన్ ఆర్డర్ అనేది ముఖ్యం। స్టెప్ వన్ ఏం చేయాలి? ఇన్ ఆర్డర్ లో మనం పేరెంట్ అనేది ఏదాని తెలుసుకోవాలి। పేరెంట్ అనేది ఎలా తెలుసుకుంటాము? ఇన్ ఆర్డర్ లో పేరెంట్ అనేది ఎలా తెలుసుకుంటాము? ఎలా అంటే ఎలా ఐడెంటిఫై చేయాలంటే పేరెంట్ ఇన్ ఆర్డర్ లో పేరెంట్ అనేది మధ్యలో ఉంది। ప్రీ ఆర్డర్ లో పేరెంట్ ఎక్కడ ఉండిద్ది? ఫస్ట్ నే ఉండిదిగా ఎం। ఇన్ ఆర్డర్ లో పేరెంట్ అనేది మధ్యలోనే ఉందిగా, ప్రీ ఆర్డర్ లో ఎట్ట ఉంది? ఫస్ట్ ఉంది కాబట్టి ఎం ని పేరెంట్ గా తీసుకోవచ్చు। చాలా మందికి డౌట్ రావచ్చు ఎం ని ఎందుకు తీసుకోవాలంటే, చూడండి ఇన్ ఆర్డర్ లో మనకి ఎల్పిఆర్ ఫామ్ ఉంది కాబట్టి ఇందులో పేరెంట్ అనేది మధ్యలో ఉంది। ఇక్కడ పేరెంట్ మధ్యలో ఉండి అదే ఎం ఇక్కడ గాని ఫస్ట్ ఉంటే దాన్ని పేరెంట్ గా తీసుకున్నాం। ఇక్కడ ఎం అనేది ఫస్ట్ గా ఉంది, ప్రీ ఆర్డర్ లో ఎం అనేది ఫస్ట్ లో ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి? ఇన్ ఆర్డర్ లో చెక్ చేసుకోవాలి, ఇన్ ఆర్డర్ లో ఎక్కడ ఉండాలి? మధ్యలోనే ఉంటే దాన్ని పేరెంట్ గా తీసుకోవాలి। ఇక్కడ ఎం అనేది ఫస్ట్ లో, ఇక్కడ మధ్యలో ఉంది కాబట్టి ఎం అనేది పేరెంట్ గా తీసుకుంటున్నాను। ఇక్కడ ఏం చేస్తున్నాను? ఎంకి ఇన్ ఆర్డర్ లోనే చూసుకోవాలి, ఎంకి ఉన్న లెఫ్ట్ సైడ్ మొత్తం లెఫ్ట్ చైల్డ్ గా కన్సిడర్ చేస్తున్నాను। ఎంకి ఉన్న లెఫ్ట్ చైల్డ్ లెఫ్ట్ సైడ్ మొత్తం లెఫ్ట్ చైల్డ్ గా కన్సిడర్ చేస్తున్నా, రైట్ సైడ్ మొత్తం రైట్ చైల్డ్ గా కన్సిడర్ చేస్తున్నా। అలా అంటే చూడండి, ఆర్ ఎన్ టి ఓ కే ఏ ఎక్స్ బి దీన్ని మొత్తాన్ని లెఫ్ట్ చైల్డ్ గా కన్సిడర్ చేస్తున్నాను, జెడ్ వై ని రైట్ చైల్డ్ గా కన్సిడర్ చేస్తున్నాను। ఇది స్టెప్ వన్। స్టెప్ టూ ఏంటిది? ఎం అనేది అంతే ఉండిద్ది, ఇప్పుడు ఆర్ అండ్ టీఓకేఏఎక్స్లోనే చూసుకోవాలి, ఆర్ అండ్ టీఓకేఏఎక్స్పి దీంట్లోనే। ఇక్కడ ఇన్ ఆర్డర్లో ఏముంది? ఆర్ అండ్ టీఓఏకేఎక్స్పి, ప్రీ ఆర్డర్లో అది ఎక్కడైనా ఉండొచ్చు, అంటే ఆ అక్షరాలు అంటే ఆ లెటర్స్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చు, కేఎన్ఆర్ఓటీఏఎక్స్పి। ఓకే, ఈ గనులు తీసుకుంటే ఇప్పుడు వీటిల్లో పేరెంట్ అనేది ఎట్లా తీసుకుంటాము? ఆల్రెడీ చెప్పాయి, ఇక్కడ కే అనేది మిడిల్లో ఉంది, ఇక్కడ కే అనేది ఫస్ట్లో ఉంది, అంటే ఇక్కడ పేరెంట్ అనేది మధ్యలో ఉంది, ఇక్కడ పేరెంట్ ఫస్ట్లో ఉంది కాబట్టి కేని పేరెంట్గా తీసుకోవచ్చు। కేని పేరెంట్గా తీసుకుంటే కేని పేరెంట్గా తీసుకుంటే కేకి ఉన్నవి, కేకి లెఫ్ట్ సైడ్ ఉన్నవి మొత్తం లెఫ్ట్ చైల్డ్గా, రైట్ సైడ్ ఉన్నవి మొత్తం రైట్ చైల్డ్గా తీసుకోవాలి। ఇక్కడ ఆర్ఎన్టీఓని లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, నెక్స్ట్ ఏఎక్స్బి రైట్ చైల్డ్గా తీసుకుంటున్నాను। ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది, రైట్ చైల్డ్లోకి వస్తే జెడ్ వై ఉంది, ఇక్కడ జెడ్ వై ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ వై ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, ఇట్లా ఉన్నప్పుడు మనం పేరెంట్ ఏది ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉండేది కాబట్టి ఏదైతే చివరిన ఉందో దాన్ని పేరెంట్గా తీసుకుంటాం। ఇక్కడ వైని పేరెంట్గా తీసుకుంటాము, వై యొక్క ఇక్కడ మనకి జెడ్ వై ఉంది, ఏది పేరెంట్ అనేది కన్ఫ్యూజన్గా ఉండేది కాబట్టి వైని పేరెంట్గా తీసుకుంటాము, వైకి
లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉందో దాన్ని లెఫ్ట్ చేరుగా తీసుకున్నాం. జెడ్గా వైకి లెఫ్ట్ సైడ్ జెడ్ ఉంది కాబట్టి జెడ్గా తీసుకుంటున్నాం. ఓకే ఇటువైపు అయిపోయింది. నెక్స్ట్ ఆర్ఎన్టీఓ ఏఎక్స్పిలో చేయాలి. మళ్ళీ మనం స్టెప్ త్రీ ఏంటిది, మళ్ళీ స్టెప్ త్రీ ఎంకేవైజెడ్. ఓకే ఇప్పుడు ఆర్ఎన్టీఓని కన్సిడర్ చేయాలి. ఆర్ఎన్టీఓని కన్సిడర్ చే ఆర్ఎన్టీఓ ఎన్ఆర్ఓటి. ఓకే ఆర్ఎన్టీఓ ఎన్ఆర్ఓటి ఇందులో ఈ పార్ట్ని కన్సిడర్ చేయాలి. చూడండి ఇక్కడ ఆర్ఎన్టీఓ ఉంది, ఇక్కడ కూడా ఆర్డరే ఉండాలనేది ఏ రూల్ అనేది ఉండదు. ఆ అక్షరాలు ఉంటే చాలు, అంటే ఆ ఆల్ఫాబెట్స్ కింద ఉంటే చాలు మనకి. ఎన్ఆర్ఓటి ఇక్కడ మనకి ఎన్ అనేది మధ్యలో ఉంది, అంటే ఇక్కడ ఎన్ అనేది మధ్యలో ఉంది, ఇక్కడ ఎన్ అనేది స్టార్టింగ్ ఉంది, అంటే పేరెంట్ ఇన్ ఆర్డర్లో పేరెంట్ మధ్యలోనేగా ఉండేది కాబట్టి ఎన్ని పేరెంట్గా తీసుకోవాలి. ఎన్ని పేరెంట్గా తీసుకోవాలి, ఎన్కి లెఫ్ట్ సైడ్ ఏముంది ఆర్ ఉంది కాబట్టి ఆర్ని లెఫ్ట్ చేయలుగా తీసుకోవాలి, టీఓని రైట్ చేయలుగా తీసుకోవాలి. ఓకే టీఓని రైట్ చేయలుగా తీసుకోవాలి. నెక్స్ట్ ఏఎక్స్బి ఏఎక్స్బి ఇక్కడ ఏఎక్స్బి ఉంది, ఇక్కడ ఎక్స్ఏబి, ఇక్కడ ఎక్స్ అనేది మధ్యలో ఉంది, ఇక్కడ ఎక్స్ అనేది స్టార్టింగ్ ఉంది. పేరెంట్ ఎక్స్గా తీసుకోవచ్చు, ఎక్స్కి లెఫ్ట్గా ఉన్నదానికి లెఫ్ట్ చేయలుగా కన్సిడర్ చేయొచ్చు, రైట్కి ఉన్నదానికి రైట్ చేయలుగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే ఆల్మోస్ట్ అన్ని నోట్స్ ఏ నోట్ ఆ నోట్ అనేది సింగిల్ సింగిల్ వచ్చేటట్లా చేయాలి, అన్నీ ఆల్మోస్ట్ వచ్చినట్టు. కాకపోతే ఇక్కడ టీ అనేది ఒకటి ఉంది, ఓ అనేది ఒకటి ఉంది, దాన్ని చేయాలి. అప్పుడు స్టెప్ ఫోర్ అనేది వచ్చింది మనకి. స్టెప్ ఫోర్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. స్టెప్ 4 ఎం కే ఎన్ ఆర్ వై సారీ జెడ్ కేకి ఎక్స్ అనేది ఉండిద్ది ఏ బి టీఓ టీఓ ఇక్కడ టీఓ ఉంది, ఇక్కడ టీఓ ఉంది, టీఓ ఇక్కడేమో టీఓ ఉంది, ఇక్కడేమో ఓటీ ఉంది. టీఓ ఇన్ ఆర్డర్లో ఏమో టీఓ ఉంది, ప్రీ ఆర్డర్లో ఏమో ఓటీ ఉంది. ఓకే ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఎల్పిఆర్ ఫామ్ కదా, ఎల్పి ఇక్కడ ఎల్పిఆర్ ఫామ్, ఇక్కడ పిఎల్ఆర్ ఫామ్, ఇక్కడ పేరెంట్ అనేది మధ్యలో ఉంది, ఇక్కడ మనకి రైట్ చైల్డ్ అనేది ఏమీ లేదు ఇక్కడ, ఎందుకంటే 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి టీఓ, ఇక్కడ మనకి రైట్ చైల్డ్ ఏమి లేదు. ఓకే టీఓ ఇక్కడ పేరెంట్ అనేది మధ్యలో ఉంది, ఇక్కడ పేరెంట్ ఫస్ట్గా ఉంది. ఓకే పేరెంట్ అనేది మధ్యలో ఉంది, అంటే పేరెంట్ అనేది పేరెంట్ పొజిషన్లో ఉంది. ఎల్పిఆర్ ప్రకారం చూస్తే ఓ అనేది పేరెంట్ పొజిషన్లో ఉంది, అది ఎక్కడ ఇన్ ఆర్డర్లో. ప్రీ ఆర్డర్లో కూడా ఓ అనేది పేరెంట్ పొజిషన్లోనే ఉంది కాబట్టి ఓని పేరెంట్గా కన్సిడర్ చేసి చూడండి, ఓని పేరెంట్గా కన్సిడర్ చేసి ఓకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి టీని లెఫ్ట్ చైల్డ్గా కన్సిడర్ చేయాలి. ఓకే ఇది ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్ని యూజ్ చేసుకుని ఒక ట్రీని ఫామ్ చేసాం. ఇప్పుడు ఈ వచ్చిన ట్రీని బేస్ చేసుకొని పోస్ట్ ఆర్డర్ అనేది కనుక్కోవాలి. వచ్చిన ట్రీని బేస్ చేసుకొని మనం పోస్ట్ ఆర్డర్ అనేది కనుక్కోవాలి. ఓకే గైస్ ఇచ్చిన ట్రీని బేస్ చేసుకొని పోస్ట్ ఆర్డర్ ఏంటిదో అని కనుక్కోవాలి. పోస్ట్ ఆర్డర్ అంటే ఏంటిది, ఫామ్లో మనకి ఎల్ఆర్పిఏగా పోస్ట్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అంటే ఏంటిది, ఎల్ లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ పేరెంట్. ఓకే ఇక్కడ మనకి ఎం అనేది పేరెంట్, కే అనేది లెఫ్ట్ చైల్డ్, వై అనేది రైట్ చైల్డ్. కేలో మనకి ఇంకొక లెఫ్ట్ చైల్డ్ ఉంది, ఇంకొక కేలో మనకి ఎన్ అనేది ఒక లెఫ్ట్ చైల్డ్ ఉంది, ఎక్స్ అనేది ఒక రైట్ చైల్డ్ ఉంది. ఫస్ట్ మనం లెఫ్ట్ చైల్డ్ని కన్సిడర్ చేయాలి. లెఫ్ట్ చైల్డ్ని ఎట్లా కన్వర్ట్ చేస్తాం, ఈ ఎన్ అనే ట్రీని కనుక తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ ఏంటిది ఆర్ అయ్యింది, నెక్స్ట్ రైట్ చైల్డ్లో ఇంకో చైల్డ్ ఉంది కాబట్టి ఇదేమైంది, ఇదిగో లెఫ్ట్ చైల్డ్ అది ఫస్ట్ టీ ఓ. ఇప్పుడు మనం లెఫ్ట్ చైల్డ్ రాసిన తర్వాత రైట్ చైల్డ్, రైట్ చైల్డ్ రాసాం, రైట్ చైల్డ్లో ఫస్ట్ ఏది రాయాలి, ఓనా టీనా, టీ రాయాలి, ఎందుకంటే ఈ రైట్ చైల్డ్కి లెఫ్ట్ చైల్డ్ ఉంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ రాసిన తర్వాత టీ రాసిన తర్వాత 4 రాయాలి. ఇప్పుడు మనకి లెఫ్ట్ చైల్డ్ అయిపోయింది, రైట్ చైల్డ్ అయిపోయింది, ఇప్పుడు పేరెంట్ ఏంటిది
n అనేది అయిపోయింది. ఓకే, n అనేది అయిపోయింది. k అనే ట్రీకి లెఫ్ట్ చైల్డ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ చైల్డ్, రైట్ చైల్డ్ x అనే రైట్ చైల్డ్కి టూ సబ్ టూ నోడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్ పేరెంట్. అలా ఎలా రాయాలి? ఏ లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్ పేరెంట్. ఇప్పుడు మనకి లెఫ్ట్ చైల్డ్ అయిపోయింది, రైట్ చైల్డ్ అయిపోయింది, ఇప్పుడు పేరెంట్ కే. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మనకి లెఫ్ట్ చైల్డ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ చైల్డ్ ఏముంది? వై ఉంది. రైట్ చైల్డ్లో మనకి లెఫ్ట్ చైల్డ్ ఉండాలి. ఓకే, ఇక్కడ పోస్ట్ ఆర్డర్ ప్రిఫరెన్స్ ఎవరికి? ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ కే, కాబట్టి ఫస్ట్ జెడ్ వై. ఇప్పుడు మనకి లెఫ్ట్ చైల్డ్ అయిపోయింది, రైట్ చైల్డ్ అయిపోయింది, తర్వాత పేరెంట్. ఓకే, ఈ ఆర్డర్ వచ్చింది. పోస్ట్ ఆర్డర్లో మనకి లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్, పేరెంట్. ఇక్కడ ట్రీస్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉండింది. మీరు కనుక ఈ ఫార్ములా అంటే ఈ ఆర్డర్ని కనుక గుర్తుపెట్టుకుంటే ట్రీస్లో ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ మనం పోస్ట్ ఆర్డర్ కనుక్కున్నాం. బై యూజింగ్ ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్ యూజ్ చేసుకుని పోస్ట్ ఆర్డర్ అనేది కనుక్కున్నాం. ఓకే, ఇక్కడ ట్రీని ఫామ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. స్టెప్ వన్ ఏం చేశాను? స్టెప్ వన్ పేరెంట్ నోడ్ అనేది కనుక్కున్నాను. ఇక్కడ మనకి పేరెంట్ నోడ్ ఎంగా తీసుకున్నాను. ఎంకి లెఫ్ట్ చైల్డ్ ఉన్నది, లెఫ్ట్ చైల్డ్, రైట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్గా కన్సిడర్ చేశాను. నెక్స్ట్ ఆర్ఎన్ టీఓకేఎక్స్పీలో పేరెంట్ నోడ్ అనేది కనుక్కున్నాను. ఇక్కడ కే అనేది పేరెంట్ నోడ్ కాబట్టి కేకి లెఫ్ట్ చైల్డ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ చైల్డ్, రైట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్, అది కనుక్కుందాం. ఇక్కడ జెడ్ వై, పైన జెడ్ వై కింద జెడ్ వై సేమ్గా ఉంది కాబట్టి ఏదైతే పైన జెడ్ వై కింద జెడ్ వై సేమ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏది పేరెంట్ అని చూసుకోవాలి. జెడ్ వై, జెడ్ వై కనుక కన్సిడర్ చేస్తే ఎల్పిఆర్ కన్సిడర్ చేస్తే వై అనేది పేరెంట్ కాబట్టి వైని పేరెంట్గా తీసుకొని జెడ్ని లెఫ్ట్ చైల్డ్గా తీసుకున్నాం ఇటువైపు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్ఎన్టీఓకి నోట్స్ కనుక్కోవాలి, ఏఎక్స్పి కనుక్కోవాలి. ఆర్ఎన్టీఓ కనుక తీసుకుంటే ఆర్ఎన్టీఓలో ఎన్ అనేది పేరెంట్గా తీసుకున్నాము, ఎన్కి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ చైల్డ్, రైట్ సైడ్ రైట్ చైల్డ్గా తీసుకున్నాం. నెక్స్ట్ ఏఎక్స్బిలో ఎక్స్ అనేది పేరెంట్, ఎక్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ చైల్డ్, ఎక్స్కి రైట్ సైడ్ ఉన్నది రైట్ చైల్డ్గా తీసుకున్నాం. అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ టీఓ మిగిలింది. టీఓకి కూడా పైన టీఓ ఉంది, పైన కింద ఓటీ ఉంది. టీఓ ఓటీ కంపేర్ చేయాలి మనం. ఇన్ ఆర్డర్లో ఎల్పిఆర్ ఫామ్, పోస్ట్ ఆర్డర్లో సారీ ప్రీ ఆర్డర్లో పిఎల్ఆర్ ఫామ్. పేరెంట్ ఏమైంది? ఇక్కడ పేరెంట్ ఓ, ఇక్కడ పేరెంట్ ఓ, కాబట్టి ఓ అనేది పేరెంట్గా తీసుకోవాలి, ఓకి లెఫ్ట్ సైడ్లో ఉన్న టీని లెఫ్ట్ సైడ్గా తీసుకోవాలి. ఓకే, ఇలా ట్రీని కన్వర్ట్ చేసిన తర్వాత పోస్ట్ ఆర్డర్ ఫార్ములాని యూజ్ చేసి పోస్ట్ ఆర్డర్ అనేది కనుక్కోవాలి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు అన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కాస్త పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.